బుద్ధ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్లోని మహాబుద్ధ విహార్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చిత్రం. అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే రెండు లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించిందో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు దా అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈరోజు ఈ సమాజంలో అశాంతి, అసూయ, రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అది వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి దేశజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా, మన మధ్యలో స్పర్తలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది. ఇందులో చాలా విఘ్నులు, మేధావులు, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరితో అంటే పేర్లతో పరిచయం ఉన్నా కొందరితో వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారందరికీ నా సూచన ఒకటే, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎలాంటి భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కూడా గొప్పగా ఏదైనా కార్యక్రమాన్ని దేశం మొత్తాన్ని ఇక్కడ ఆహ్వానించి నిర్వహించడానికి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు వాటిని ఆలోచన చేసుకొని ఆ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ భిక్షువులకు గౌరవం ఉంటుంది. మహాబోధి బుద్ధ వీర మీ ఆర్గనైజేషన్ పరంగా తీసుకునే కార్యక్రమానికి సహకారం ఉంటుందనే సందేశాన్ని మీరు ప్రపంచానికి ఇవ్వండి, అందరిని ఆహ్వానించండి. ఈ ఆలోచనను పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు కార్యాచరణ తీసుకోండి. మా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.